పెన్షన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, వార్డు మెంబర్స్ బాగుంది, సచివాలయం బాగుంది, ఇల్లులు ఇస్తున్నారు, ఇంకేం బాగోలే, అన్నీ బాగున్నాయి కదా. జరుగుద్ది, జరగకుండా వచ్చింది. ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చారు, సంవత్సరం అవుతుంది వచ్చి. జరుగుద్ది, అభివృద్ధి కూడా జరుగుద్ది. సంక్షేమం అయితే చాలా బాగుంది, 100% బాగుంది సంక్షేమం. అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగితేనే బాగుంటుంది ఈ రెండు కానీ పరిపాలన కూడా చాలా బాగుంది, అవినీతి లేదు. ఏ సర్టిఫికెట్లకు వెళ్ళినా సరే సరే తొందరగా అయిపోతుంది. పొద్దున్న 6 మేము లేకముందు నేను 8 లెగిస్తా, మార్నింగ్ 8 లెగిస్తా. మా అబ్బాయి పెన్షన్ హోల్డర్, 6 లేచి తలుపు కొడతారు పెన్షన్ తీసుకోమని. ఎంతకంటే పరిపాలన ఇంకేముంది? అదే చంద్రబాబు నాయుడు కాలంలో కూడా నాకు పెన్షన్ వచ్చింది. పొద్దున్నే వెళ్తే సాయంత్రం 6 ఎప్పుడూ ఇచ్చేవాళ్ళు పెన్షన్ వచ్చేది. ఎక్కడో దూరంలో మండలానికి సంబంధించిన అక్కడ ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. బాగుంది పరిపాలన అయితే బాగుంది, ఇప్పుడు అభివృద్ధి ఉంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ మామూలు, దాని గురించి ఇప్పుడు ప్రజలు ఎవరు ఆలోచిస్తున్నారు? మనకేమి ఇస్తున్నారు, మనకి ఏమైనా జరుగుతున్నాయి అనే చూస్తున్నారు తప్ప. కానీ అవి వాళ్ళు ఏముంది, ఎందుకు ముందు వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పెట్టారు. అలాగే జరగకూడదు, ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుకోవాలి తప్ప కానీ దాడి జరగకూడదు. ఇప్పుడు వాళ్ళకి 150 ఉన్నారనేసి వాళ్ళు కొడితే ఎలాగ ఉంటుంది? అది బాగోదు కదా. అదేం అలాగే వాళ్ళు ఎందుకు చేయించుతారు? అక్కడ ఎవరో మరి అది ఏదైనా ఇష్యూ ఉందే ఉండొచ్చు, ఏదైనా సరే అలా జరగకూడదు. బాగానే ఉందండి, సామాన్యుడికి బాగానే ఉంది, సామాన్యుడు బాగానే ఉంటుంది. కానీ కొంచెం చిన్న చిన్న ఉంటుంది, ఇలా కానీ బాగుందండి. హాట్ హాట్గా వేడివేడిగా ఉంది, ఒకళ్ళు ఒకళ్ళు తొలగిస్తుంది. అలా మాట్లాడే కంటే నెమ్మదిగా మాట్లాడుకోవడం ఇద్దరికే మంచిది. అది అసెంబ్లీ కాబట్టి అందరూ 5 కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి మనం సెక్షన్తో మన వయసును బట్టి మాట్లాడటం చాలా మంచిది. అసెంబ్లీ ఏంటంటే చిన్నవాళ్ళకి మనం నేర్పాలి. మన వయసు వచ్చిన తర్వాత జరుగుతూ ఈ మీద విచక్షణ కోల్పోయారని నాకు. ఎవరైనా అటు పార్టీ కానీ ఇటు పార్టీ కానీ మంచి చెడు ఆలోచించి మనం చేసినవి వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేసినవి మనం చెప్పాలి తప్ప మాట మాట అనుకుని ఇలా గలాట చేసుకుంటే చూసేవాళ్ళకు కూడా మన ఏపీని అపహాస్యం పాలు చేసినట్లు అవుతుంది నా ఉద్దేశం. సామాన్యుడిగా చూస్తున్నారుగా, అది వాళ్ళ విచక్షణ పరిధిలో ఉంటుంది, అది మనం చెప్పేటంత వాళ్ళం కాదు. అయితే ఏంటంటే మాట్లాడే విధానం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొడియంకి వచ్చి మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, ఒకసారి అందరుగా మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అలా మాట్లాడి ఆ యొక్క అసెంబ్లీ యొక్క పద్ధతుల్ని పాటిస్తే నాకు తెలిసి నా వయసును బట్టి కొంచెం చిన్నవాళ్ళకి మనం ఒక నేర్పిన వాళ్ళం అవుతాం. ముందు తరాల వాళ్ళు మన చూసి నేర్చుకోవడం అంటే ఇదేనా తిట్టుకోవడం అసెంబ్లీ అంటే? మనం ఇన్ని ఓట్లు వేసి పంపించి ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్లో, మరి ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో మన ప్రజాస్వామ్యం గొప్పది. ఇట్లాంటి గొప్ప దాంట్లో మనం కూడా అన్నింటిలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. వరస్ట్గా ఉంది, ఇక చెప్తున్నా అదే, చాలా వరస్ట్గా ఉంది. ఏముందండి, ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? అసలు ఏమన్నా కంపెనీలు ఏమైనా వస్తున్నాయా? పిల్లలకి ఉద్యోగాలు ఏమొస్తాయి? రేపు పొద్దున్న చదివిస్తారు, చదవదే ఉద్యోగాలు ఏమొస్తాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సంక్షేమ పథకాలతో నడుస్తారా? వాళ్ళకి కూడా పింఛన్లు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నట్టు. వాళ్ళకి అది కూడా అసెంబ్లీ సమావేశంలో చేపల మార్కెట్లో మా పోట్లాడుతున్నాడు. అటు స్పీకర్ ఎలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ మీద? అది కొడల శివప్రసాద్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారు? ఎంత సగ నీట్గా ఉండేది, వీళ్ళు చూడండి అంత వరస్ట్గా మాట్లాడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.